वेलकम बैक टू पीपल ब्रॉडकास्टिंग कंपनी समर्पिंचु डेटलाइन स्पेशल फोकस ఫోన్ల హ్యాకింగ్, పెట్రో ధరలు, సాగు చట్టాలు సహా అనేక అంశాలు పార్లమెంటును గుదిపేస్తున్నాయి. ప్రతిపక్షాల ఆందోళనలతో ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. దేశ ప్రజల సంక్షేమానికి సంబంధించిన కీలక అంశాలపై పార్లమెంటులో చర్చ జరగాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. కీలక బిల్లుల ఆమోదానికి సహకరించాలని కేంద్ర మంత్రులు విజ్ఞప్తి చేసినా తాము లేవనెత్తిన అంశాలపై చర్చించే వరకు వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని విపక్షాలు స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్, టీఎంసీ లాంటి పార్టీలు ఈ విషయంలో కాస్త గట్టిగానే కొట్లాడుతున్నాయి. పెగాసస్ స్పైవేర్ మీద దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ దీనికి సంబంధించి తాము విచారణ జరుపుతామంటూ మమతా బెనర్జీ ప్రభుత్వం ప్రకటించింది. విచారణ కోసం కమిషన్ను కూడా నియమించింది. అయితే కమిషన్ ఏర్పాటు న్యాయబద్ధంగా చెల్లుబాటు అవుతుందా అనే దానిపై కూడా కొందరు న్యాయ నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే పెగాసస్కు సంబంధించి ప్రతిపక్షాలు నిర్వహించిన సమావేశానికి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ గైర్హాజరయ్యారు. అయితే మీడియా సమావేశంలో మాత్రం ఆమె దీనిపై స్పందించారు. పెగాసిస్ బాధితుల జాబితాలో మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పేరు కూడా బయటకొచ్చింది. పెగాసిస్ స్పైవేర్ కుంభకోణం నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో పెద్దల సభ రాజ్యసభలో శుక్రవారం తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రధానంగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సంతన్ సేన్పై వేటు వేయడం ఆందోళనకు దారితీసింది. తృణమూల్ కాంగ్రెస్ కు పార్లమెంటులో 33 మంది ఎంపీలున్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో అనుకున్న స్థాయిలో సీట్లు గెలవలేకపోయినా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం మమతా బెనర్జీ ప్రభంజనం సృష్టించారు. దానిని జాతీయ స్థాయికి విస్తరించే పనిలో ఉన్నారు. కేంద్ర వైఫల్యాలను అస్త్రాలుగా మలుచుకుని పార్లమెంటులో కొట్లాడినట్లే ప్రజాక్షేత్రంలోనూ ఎండగడతామని టీఎంసీ ఎంపీలు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి మమతా వర్గం ప్రత్యేక పోరాట కార్యాచరణ రెడీ చేస్తున్నట్టు సమాచారం. మంచి పాలన అందించేందుకు బీజేపీయేతర పార్టీలన్నీ ప్రణాళిక రూపొందించుకుని ఒక్కటిగా పనిచేయాలని ఈ మధ్యే మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. ఆ దిశగానే మమతా బెనర్జీ అడుగులు వేస్తున్నారు. ఢిల్లీపై కన్నేసిన దీదీ ఇక మోదీని ఢీకొట్టడంపైనే తన దృష్టంతా కేంద్రీకరిస్తోంది. ఇటు రాష్ట్రంలో అయినా అటు కేంద్రంలో అయినా మమతకు ప్రధాన ప్రత్యర్థి బీజేపీయే ఉంది. రాష్ట్రంలో కమలాన్ని ధీటుగా ఎదుర్కొన్న బెంగాల్ సీఎం ఇక జాతీయ స్థాయిలోనూ సత్తా చాటేందుకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం ఇప్పటి నుంచే తన పని మొదలవుతుందంటూ ఇటీవల అమరుల సంస్మరణ ర్యాలీలో మమత కీలక వ్యాఖ్యలు చేశారు. మమతా బెనర్జీ జూలై 21న అమరుల సంస్మరణ ర్యాలీ నిర్వహించడం 28 ఏళ్లుగా వస్తున్న ఆనవాయితీగా వస్తోంది. ఎప్పుడూ వామపక్షాలపై నిప్పులు చెరిగే దీది ఈసారి వారి ప్రస్తావనే లేకుండా ప్రసంగాన్ని ముగించారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలతో పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పైన ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. మమత తన అస్త్రాలన్నీ బీజేపీపైనే ఎక్కుపెట్టారు. మోడీ సర్కార్పై ఓ రేంజ్లో నిప్పులు జరిగారు. ఈ ర్యాలీలో ఆప్, డీఎంకే, అకాలీదళ్, ఎన్సీపీతో పాటు ఇతర రాజకీయ పార్టీలను ఆమె ప్రస్తావించారు. 2024 ఎన్నికల కోసం ఇప్పటినుంచే పని మొదలుపెట్టాలని, సమయాన్ని వృధా చేయకూడదంటూ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఒకవేళ దీదీ విపక్షాల ప్రధాని అభ్యర్థిగా బరిలోకి దిగితే పోరు మరింత రసవత్తరంగా సాగుతుంది అనడంలో సందేహం లేదు. అటు ఆప్ కూడా క్రమంగా రాష్ట్రాల్లో బలం పెంచుకోవడానికి పావులు కదుపుతుంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్త రాజకీయాల్లో గణనీయ మార్పును తీసుకొచ్చాయి. కాంగ్రెస్తో పాటు దాని నాయకత్వం శతాధిక వర్ష వయోభార ప్రభావానికి లోనవడంతో వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాల్ని నడిపించే నేత కోసం వెతుకులాట ప్రారంభమైంది. ఇలాంటి సమయంలో విపక్షంలోని నాయకత్వ శూన్యతను ఆసరాగా చేసుకుని ఢిల్లీ పీఠాన్ని అధిరోహించాలన్న కరను నెరవేర్చుకోవడానికి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పావులు కదుపుతున్నారు. మోడీకి వ్యతిరేకంగా విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా నిలబెట్టేందుకు ఆమె రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇప్పటినుంచే ప్రయత్నాలు మొదలుపెట్టడమే ఇందుకు ఉదాహరణ. అందువచ్చే అవకాశాన్ని చేజార్చుకోకూడదని మమత వ్యూహాత్మక అడుగులు మొదలుపెట్టారు. అందులో భాగంగా తన మేనల్లుడు
అభిషేక్ బెనర్జీని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటులో కూర్చోబెట్టడం ద్వారా తాను రాష్ట్ర రాజకీయాలు వీడితే తన వారసుడు అతనే అనే సంకేతాలు ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాలు సాధించి నాయకత్వ పట్టిమను చాటుకున్న మమత 2009 2014 2019 లోక్సభ ఎన్నికల్లోనూ పైచేయి సాధించి ప్రత్యర్థుల్ని సమర్థంగా నిలువరించారు. ప్రతిసారి హోరాహోరీ పోరులో గెలుస్తూ మరింత రాటు తెలుతున్నారు. మోడీ ధాటికి బలహీనపడిన విపక్ష శిబిరానికి ఇప్పుడు మమత తరహా దూకుడు అవసరం ఉంది. 66 మమతా బెనర్జీ ప్రస్తుత అవకాశాన్ని అందుకోలేకపోతే 2026 వరకు ముఖ్యమంత్రిగానే ఉండిపోతారు. అప్పటికే ఆమె వయసు 70 ఏళ్లు దాటుతుంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జాతీయ రాజకీయాలకు రాలేకపోతే 2029 వరకు వేచి చూడాల్సి వస్తుంది. అప్పటికి దాదాపు 75 ఏళ్లు నిండిపోతాయి. అప్పటికీ ఇతర యువనేతలు జాతీయ స్థాయికి ఎదిగితే మమతకు అవకాశాలు తగ్గిపోయే ప్రమాదం లేకపోలేదు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో సొంత రాష్ట్రంలో సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకోవాలన్నదే మమత వ్యూహం. ఒకప్పుడు ములాయం, లాలూ ప్రసాద్, శరద్ యాదవ్, దేవెగౌడ, మాయావతి, మమతా బెనర్జీ, శరద్ పవార్ తదితర నేతలంతా ప్రధానమంత్రి రేసులో ఉండడంతో ప్రతిపక్షానికి ఎవరు నాయకత్వం వహించాలన్న ప్రశ్నకు సమాధానం లేదు. ఇప్పుడు కాలానుగుణంగా వచ్చిన మార్పులతో చాలామంది నాయకత్వాన్ని కోరుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఈ పరిణామాలు మమతా బెనర్జీకి సానుకూలంగా మారాయి. అయితే విపక్ష నేతల్లో మమతతో పాటు మాయావతి, శరద్ పవార్, నితీష్ కుమార్, నవీన్ పట్నాయక్, కేసీఆర్ వంటి నేతలు జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించే అవకాశాలున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి నాయకత్వ పటిమను చాటుకున్న మమత 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షాలకు చుక్కానిలా దారి చూపేందుకు సిద్ధమవుతున్నారు. మారిన పరిస్థితుల్లో మెరుగైన అవకాశాలు అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. విపక్షాల తరపున మోదీకి ధీటైన ఉమ్మడి అభ్యర్థిగా ఆమెను నిలబెట్టేందుకు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇప్పటినుంచే ప్రయత్నాలు మొదలుపెట్టడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. వరుస ఎన్నికల్లో చతికిలబడుతున్న కాంగ్రెస్తో పాటు ఇతర జాతీయ నేతలు క్రియాశీల రాజకీయాలకు దూరమవడం వంటి సానుకూలతలను మమత అందిపుచ్చుకోవాల్సిన తరుణం ఇది. అయితే ఆమెతో నడిచేదెవరు? జాతీయ రాజకీయాల్లో ఆమె పాత్ర ఏ విధంగా ఉండబోతోందనేది చర్చనీయాంశంగా మారింది. ఇది పీపుల్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ సమర్పించిన డేట్లైన్ స్పెషల్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహా న్యూస్.